ఓకే అండి, మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీ, సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఇంకా ఊరించే వంటల్ని. హాయ్ అండి. హాయ్. మీ పేరేంటి? ఈశ్వరి. ఈశ్వరి గారు ఎక్కడ నుంచి వస్తున్నారు మీరు? హౌసింగ్ బోర్డ్ నుంచి. హౌసింగ్ బోర్డ్, ఓకే. హాయ్ అండి. హాయ్. మీ పేరేంటి? నా పేరు ప్రియా అండి. మీరు ఎక్కడ నుంచి? నేను హౌసింగ్ బోర్డ్ నుంచి. సేమ్ ప్లేస్. సో మీ ఇద్దరు పరిచయం ఉంది అయితే? ఉందండి. అంటే ఒక దగ్గర ఉంటారా లేకపోతే చుట్టాలా? ఒక దగ్గర ఉంటారు. ఒక దగ్గరే ఉంటారు. సో రెడీయా మరి ఇద్దరు వంటలు చేయడానికి? రెడీ అండి. చూసేద్దామా ఏముందో ఇందులో. ఓకే ఓకే. సో ఈ రోజు మెయిన్ ఇంగ్రీడియంట్ ఉల్లికాడలు అన్నమాట. ఉల్లికాడలతో కర్రీస్ బాగుంటాయి. యాక్చువల్గా రైస్ ఐటమ్స్ కూడా బాగుంటాయి. బేసిక్గా మనము ఈ ఫ్రైడ్ రైస్ ఇలాంటి వాటిల్లో ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాం కదా. అండ్ టొమాటో కాంబినేషన్స్ అట్లా కూడా చక్కగా కర్రీస్ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. సో మీ ఇద్దరు కొంచెం ఆలోచించండి ఉల్లికాడలతో ఏం చేయొచ్చు కొద్దిగా వెరైటీగా అని చెప్పేసి. సో నేను టైమర్ ఆన్ చేస్తాను. ఎవరు ఫస్ట్ రెసిపీ డిసైడ్ అవుతారో వాళ్ళు ఫస్ట్ నాకు రెసిపీ పేరు చెప్తే అప్పుడు నేను టైమర్ ఆఫ్ చేసేస్తాను. వాళ్ళు ఫస్ట్ వాళ్ళు చేస్తారు. ఓకేనా? సో టైమర్ ఆన్. సో మీ ఇద్దరు కూడా థింక్ చేయండి ఏం చేయొచ్చు అనేది. ఏం చేస్తారు మీరు? ఉల్లికాడ సొరకాయ కర్రీ చేస్తాను. సో సొరకాయ ఉల్లికాడల కాంబినేషన్లో చేస్తారా? ఓకే ఓకే. మరి సొరకాయ ఉల్లికాడల కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సొరకాయ ఉల్లికాడల కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన ఉల్లికాడలు 1 కప్పు, సొరకాయ ముక్కలు 1 కప్పు, తరిగిన టొమాటో 1, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో స్టార్ట్ చేద్దామా ప్రియా గారు. ముందుగా ఆయిల్. ఓకే. పోపే మక్కర్లేదా? అవసరం లేదండి. ఓకే. కొంచెం ఆనియన్స్. ఓకే. కొంచెం మిర్చి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. కొంచెం పసుపు. కొంచెం సాల్ట్. ఓకే. ముందుగా తరిగి పెట్టుకున్న సొరకాయ ముక్కలు. ఓకే. సో ఉల్లికాడలు ఎలాగ మనకి ఫైనల్గా వేసుకున్న ఆ టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఇలాంటివి ఏమైనా ఉంటే ముందు మగ్గిపోతాయి. మగ్గిపోతాయి. ఈ కాంబినేషన్ మీరు ఇద్దరికి ఎప్పుడైనా ట్రై చేశారా? ఇప్పుడు చేయటమేనా? చేసామండి. చేశారా? ఉల్లికాడలు బాగానే వాడుతూ ఉంటారా? బాగా వాడతాం. ఇంట్లో మొక్కలు పెంచుతాను, దాని మధ్యలో ఇవి వేస్తూ ఉంటానండి నేను. ఓ, మీరు మొక్కలు పెంచుతుంటారా? అంటే కూరగాయలు అవి కొంచెం చిన్న చిన్నవి ఏమైనా పెంచుతా వేస్తానండి. చిన్న చిన్న చెట్లు అవి వేసుకుంటా ఉంటాను. ఓ నైస్ నైస్. ఈ మధ్య అలా ప్లేస్ ఉండటం కూడా చాలా ఇదైపోయింది కదా. ప్లేస్ అంటూ లేదండి, చిన్న చిన్న కుండీల్లోనే అలానే వేసి క్యాప్సికమ్, టమోటా, వంకాయ అలా ఇంట్లోనే ఉంచుకుంటా అండి. అలా కుండీల్లోనే మీరే చక్కగా పెంచేస్తున్నారు అన్నమాట. హాయ్ కదా. అవునండి. కొంచెం సాల్ట్ ఏమైనా వేస్తారా కొంచెం మగ్గటానికి? సో ఎలాగో కూరగాయలు అవి పెంచుకుంటే చక్కగా మనకి ఇంట్లోకే పనికి వస్తాయి కాబట్టి కూరగాయలు పెంచుతున్నారు అన్నమాట. నైస్ నైస్. టొమాటోను కొంచెం టొమాటో. మొక్కలు పెంచడం కాకుండా ఇంకేమిటి మీ హాబీస్? అందరినీ నవ్వుతూ నవ్విస్తూ ఉంటానండి. అందరినీ నవ్వుతున్నారు? అందరినీ నవ్విస్తూ నేను నవ్వుతూ ఉంటానండి. అందరినీ నవ్వుతూ నవ్విస్తూ నేను నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఉంటానండి. మరి మీరు అలా చెప్పలేందాక అందరినీ నవ్వుతూ నవ్విస్తూ అన్నారు కదా. అది స్పెల్లింగ్ మిస్టేక్ అన్నమాట. అంటే ఎలా నవ్విస్తుంటారు? జోక్స్ అవి చెప్తుంటారా? ఈ టైంలో కొంచెం టెన్షన్ కదా. ఏది ఒక జోక్ చెప్పండి నాకు కూడా. మా చెట్టు కింద బ్యాచ్ ఉంటుందండి. చెట్టు కింద బ్యాచ్? అంటే మేము చెట్లు పెంచుకుంటాం కదండి. మా బ్లాక్ లో ఒక చెట్టు ఉంటుంది. అయితే కొంచెం సాయంత్రం అయ్యేప్పటికి చెట్టు కింద చేరుతారు అందరం. కూర్చుంటామండి ఊర్లో ఉన్నట్లుగా చక్కగా సరదాగా ఉంటామండి. అయితే అందరం కూర్చుని సరదాగా మాట్లాడుతూ ఉంటాం. ఆలస్యం ఎప్పుడు కింద దిగిపోదామా అని ఉంటుంది. పిల్లలు ట్యూషన్కి వెళ్ళిన తర్వాత ఇంకా కిందికి వెళ్తామండి కొద్దిసేపు వాళ్ళు వచ్చేంత వరకు. మగవాడు వచ్చి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో ఏం చెప్పుకుంటూ ఉంటారు? నువ్వు 2 మల్లెపూలు మూరలు కొన్నావా? నేను కొనుక్కున్నాను, నీకు తేలేదా? మూర ఈ రోజు చాలా తక్కువ ఉంది తెలుసా? మొన్న 15 రూపాయలు అమ్మాడు, ఈరోజు 10 రూపాయలకే ఇచ్చాడు. తర్వాత పెట్టుకున్నావు ఈశ్వరి, నీకు అయిందా పని అయిపోయిందా? ఇంకా అలా మాట్లాడుతూ ఉంటావు. ఏం కూర చేసావు?
ఈ రోజు అభిరుచులు అది చూపించారు చూసావా భలే బాగుంది అలా చెప్పుకుంటూ ఉంటాం చెప్పుకుంటూ ఉంటారా మీ ఇద్దరైనా ఇంకా ఉన్నారా జనం చాలా బ్యాచ్ ఉన్నారండి పెద్ద బ్యాచ్ ఓకే నెక్స్ట్ టైం వేద్దాం ఉల్లికాడలే ఆంటీలు అమ్మమ్మలతో సహా అందరూ అన్నమాట అందరూ ఓకే చిన్నాలేదు పెద్దాలేదు మీ వారు ఏం చేస్తుంటారు మా వారు ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తారు ప్రైవేట్ కంపెనీలో జాబ్ ఏం పేరు ఆయన పేరు లక్షేశ్వరరావు పిల్లలు ఇద్దరండి ఏం చదువుతున్నారు పెద్దబాబు 6th క్లాస్ అండి చిన్నబాబు 5th క్లాస్ పేర్లు ఏంటి పెద్దబాబు డోలేష్ 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 బాగుంది పేరు అంటే ఏంటి అర్థం శివుని పేరండి తర్వాత చిన్న అబ్బాయి చాణిక్య చంద్రహాసన్ అండి చాణిక్య చంద్రహాసన్ హాసన్ బాగుంది బాగుంది సో నెక్స్ట్ టైం వేద్దాం కారం వేస్తాం ఈ ఉల్లికాడలు వేసేసరికి మంచి కలర్ వచ్చింది కదా ఓకే కొంచెం వాటర్ వేసుకుందాం వాటర్ వేద్దామా సో ఉప్పు వేసేసారా ఉప్పు వేసాను ఓకే సో అన్ని వేసేసినట్టే కదా స్మూత్ పెట్టేద్దామా సో కాస్త అది మగ్గితే మనం ఫైనల్ గా ఇంకా మసాలా యాడ్ చేసుకుంటాం ఓకే వెయిట్ చేద్దాం చూద్దామా ప్రియ గారు చూద్దాం మంచి కలర్ఫుల్ గా అయింది ఓకేనా ఓకే ఇప్పుడు మసాలా పెట్టాలి వేయండి ఓకేనా సో సరిపోతుందా ఇంకా సరిపోతుంది దించేయచ్చా దించేయచ్చు కొంచెం కొత్తిమీర ఓకే సో రెడీ ఓకే గీత గారు సొరకాయ ఉల్లికాడల కర్రీ రెడీ నైస్ ఓకే అండి మరి సొరకాయ ఉల్లికాడల కూర రెడీ అయిపోయింది టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం సొరకాయ ఉల్లికాడల కూర తయారు చేసే విధానం ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు తరిగిన పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఉప్పు వేసి వేయించాలి దీనిలో సొరకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి తర్వాత టొమాటో ముక్కలు వేసి వేగాక తరిగిన ఉల్లికాడలు కారం వేసి మరి కాస్త వేగనివ్వాలి ఆ తర్వాత గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సొరకాయ ఉల్లికాడల కూర రెడీ